నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविं कवीनान्मुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वृण्मन्नोति बिस्सेदसाधनम् ప్రణవదేవి సరస్వతి వాజే భాజనీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాలు ఈ నెలలో నవంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క మార్పు జరగబోతూ ఉన్నది అదేంటంటే ఇంతకాలం మట్టి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు గురువుగారు పెద్ద గ్రహం శుభగ్రహం కాబట్టి ఆయన యొక్క రాశి మార్పుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఆయన యొక్క సంచారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో అందువలన గోచార ఫలితాలు చెప్పుకునేటువంటిప్పుడు గురువుగారి యొక్క సంచారం ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఈ గురువుగారు ఈ నెల ఇరవై వరకు కూడా ఒక మాదిరి రిజల్ట్స్ మనం చెప్పుకోవాలి ఇరవై ఈ నెల ఇరవై తర్వాత నుంచి కూడా ఆయన ఒక మకర రాశిలో ఉండేటువంటి వారు కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి కుంభరాశిలో మకర గురువుగారు ప్రవేశించినప్పుడు మిగతా అన్నింటికి కూడా కుంభరాశితో సహా మొత్తం పన్నెండు రాశులకి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవటం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఉంది ఎక్కువ భాగం ఆ విధంగానే మనం చెప్పుకోవటం జరుగుతోంది గురువుగారు ఇరవయ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే మకర రాశి కుంభరాశి వారికి ఏమవుతుంది అండి వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు అంటే పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నారు పన్నెండులో సంచ వ్యయంలో సంచారం చేసేవారు అక్కడ మకర రాశిలో మకర రాశి నీచ రాశి కూడా అంటే నీచపడ్డాడు నీచబడినప్పటికీ కూడా శని కూడా అక్కడే సంచారం చేస్తున్నారు కాబట్టి గురుశనులు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ గురువుగారికి నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి మీకు రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఎలా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు మకర రాశిలో కాబట్టి కుంభరాశి వారికి మంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇరవయో తారీఖు వరకు కూడా బాగానే ఉన్నాయి చక్కగా ఉంటాయి సువర్ణమూర్తిగా బాగానే ఉందండి ఇప్పుడు ఇంతవరకు ఏదో పర్వాలేదు ఇరవయో తారీఖు వరకు మాకు బాగానే ఉంటుంది అని చెప్పి అన్నారు మరి ఇరవై తర్వాత ఏమిటండి అని ఒక ప్రశ్న వస్తుంది ఇరవై తర్వాత నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ రాశిలోకే సంచారం ఉన్నారు ఇప్పుడు కుంభరాశికి గురువుగారు ఏమవుతాడు రెండవ రెండవ స్థానం వాడు అంటే మేనరాశికి అధిపతి కాబట్టి ద్వితీయ లాభాధిపతి అవుతాడు ద్వితీయ లాభాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మనం ఈ లోహమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు ఏమంతా మనకి పెద్దగా ఉపకరించేటువంటి యొక్క సంచారం కాదేమో అని మనం అనుకోవటం ఖాయం నిజంగా కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు ఉండేటువంటి యొక్క సువర్ణమూర్తిగా ఉండేటువంటి సంచార ఫలితాలకి ఇరవై తర్వాత నుంచి వచ్చేటువంటి రాశి మార్పుడితోటి గురువుగారు ఇచ్చేటువంటి ఫలితాలకి చాలా తేడా ఉన్నది అయితే ధనాధిపతి లాభాధిపతి కాబట్టి కొంత పర్వాలేదు అంత మనం అనుకున్నంత అననుకూలత కాదు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నా తర్వాత లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా అంతగా మనం భయపడాల్సినటువంటి యొక్క పని లేదు కుంభరాశి వారు ఎందుకంటే గురువుగారు కుంభరాశికి ద్వితీయ లాభాధిపతి అయినాడు కాబట్టి లాభాధిపతి మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ద్వితీయాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు సామాన్యమైనటువంటిది కొద్దిగా ఎక్కువగానే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు కనుక ధనాదాయం ధనాధిపతి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు ధనకారకుడు ధనస్థానాధిపతి ధనకారకుడు అయినటువంటి గురువు మీ కుంభరాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఇరవై తర్వాత నుంచి అది కూడా పర్వాలేదు ధనాదాయం బాగానే ఉంటుంది అని చెప్పాలి తర్వాత రెండవ స్థానాధిపతి కదా రెండవ రెండవదంటే అంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం కూడా అదే కనుక విద్యా స్థానాధిపతి కూడా ఉన్న అయినాడు కాబట్టి విద్యార్థులకి విద్య కూడా పర్వాలేదు బాగానే వస్తుంది అయితే విద్యార్థులకి విద్య బాగానే వస్తుంది మరి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి మేమందరం పెరిగి పెద్దవాళ్ళమైనా ఏదో వ్యాపారాలు చేసుకుంటు ఉన్నాం ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం మరి మాకేమిటి విద్య ఇంప్రూవ్మెంట్ ఏమిటి ఏం చెప్పినంటే అసలైనటువంటి యొక్క విద్య మనకందరికీ కూడా ఇస్తాడు గురువు గారు ఈ కుంభరాశిలో వారికి ఏమిటి అసలైన విద్య అంటే ప్రహ్లాదుడు చెప్పాడు కదండి హిరణ్యకస్పుడు కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడిని తో ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఏమేమి చదువుకున్నావు ఏమేం చెప్పారు అంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే నేను చదివించిన నన్ను గురువురు చదివించిన నన్ను గురువులు అంటే మా గురువుగారు మాకు నన్ను బాగా చదివించారు నాన్నగారు తర్వాత నే చదివినటువంటివి చాలా పెక్కు శాస్త్రాలు ఉన్నాయి చాలా శాస్త్రాలు చదివాను నేను చెబుతూ చివరికి ఏమంటాడంటే చదువులలోన మర్మమెల్ల ఎలిగి తండ్రి అన్నాడు ఆ మర్మం అంటే ఏంటంటే చదువది ఎంత చదివినా ఇంచుకు రసజ్ఞత లేక ఉన్నా అన్నాడు ఇసలు ఎందుకు రసజ్ఞత చాలకున్నా అన్నాడు అంటే ఆ చదువు ఎన్ని డిగ్రీలు మన దగ్గరికి ఉన్నప్పటికీ కూడా ఒక అరవై ఏడు డిగ్రీలు మన దగ్గర పెట్టుకోవడానికి మన పేరు తర్వాత పెట్టుకోవడానికి ఉన్నప్పటికీ కూడా ఆ రసజ్ఞత కానీ తర్వాత ఆ యొక్క సంస్కారం కానీ లేకపోతే ఆ చదువు చదివిన చదువు వ్యర్థం ఎందుకు పనికిరాదు అది ఆ సంస్కారం కావాలి చదువుకున్నటువంటి వాళ్ళకి సంస్కారం కావాలి ఆ రసజ్ఞత ఉండాలి అది ఉంటేనే ఈ చదువు రాణిస్తుంది లేకపోతే చదువుకోకపోయినప్పటికీ కూడా వాడే మీరు మనం చదువుకున్నటువంటి వాళ్ళకంటే కూడాను అని కాబట్టి అటువంటి ఆ సంస్కారాన్ని కూడా విద్యని విద్య తర్వాత సంస్కారాన్ని మనకిస్తాడు గురువుగారు అది కుంభరాశి వారికి విద్య అయిపోయి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చేటువంటి యొక్క గొప్ప వరం ఈ నెల నవంబర్ నెల ఇరవై తర్వాత నుంచి వస్తుంది అది కుటుంబ పరిస్థితులు కూడా పర్వాలేదు ఎందుకంటే గురువే కాబట్టి కుటుంబ పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి తర్వాత ఏదైనా ఒక గృహము ఏదైనా కొనటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అంటే అత్యంత యోగదాయకమైనది చాలా గొప్ప ఫలితాలు మీరు కావచ్చు చందబో పొందబోతు ఉన్నారు అనేటువంటిది చెప్పలేం కానీ మొత్తానికి పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు ఈ గృహాలు కట్టేటప్పుడు కానీ వీటిల్లో కానీ కొంత మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎదురయ్యే సూచనలు ఉంటాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు గురువు యొక్క అనుగ్రహంతో అంటే ప్రతి పనిలో కూడా కొంత ప్రోగ్రెస్ ఉంటుంది ఒక కొంత ప్రోగ్రెస్ ఉంటుంది కొంత గమనం కూడా ఉంటుంది అది ఇది ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా గురువుగారు మీ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ యొక్క ఫలితాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు కూడా చాలా గొప్ప అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి మేము ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇరవయో తారీఖు తర్వాత లోహమూర్తిగా వస్తాడు కాబట్టి అయితే జన్మరాశి జన్మరాశిలోకే వస్తున్నాడు కాబట్టి ద్వితీయ లాభాధిపతి జన్మలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని కొన్ని విశేషాలు ఉంటాయి ఇరవై వరకు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను గురువు గారు దగ్గర నుంచి మీరు పొందబోతూ ఉన్నారు ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉన్నది శని మీకు ఎన్నో రా ఏ స్థితి ఒకటి పన్నెండు వాడు మీ రాశి అధిపతి శని అంటే ఒకటి మీ వెనకాల మకర రాశి కూడా అధిపతి అయినా అంటే ఒకటి పన్నెండు స్థానాల వాడు శని దేవుడు అయినాడు కుంభరాశి వారికి ఆయన ఎలా సంచారం చేస్తున్నాడు అంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి ఆయనలో వ్యయ వ్య వ్యయాధిపతి అయినటువంటి వాడు కూడా మీకు ఈ ఈ శని మీ స్థానాధిపతి వ్యయాధిపతి లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అందువల్ల ఎక్కువగా మనం ఆయన సంచారం ప్రభావం మన మీద అంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు అయితే ఇక్కడ ఇంకొక మెలికి ఉన్నది ఇందులో ఒక మెరుగు ఏంటంటే అలా చెప్పినప్పటికీ కూడా ఇంకో కోణంలో మనం ఆలస్యం చేస్తున్నాం ఏమిటి ఆ కోణం అంటే ఆయన పన్నెండులో ఉన్నాడు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శని మకర రాశికి అధిపతి ఆయనే మీ రాశికి అధిపతి ఆయనే అంటే పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గ్యామ పెట్టుకోవాలి మనం కాబట్టి పన్నెండు మీకు కుంభరాశి వారికి పన్నెండవ రాశి వాడైనటువంటి యొక్క శని పన్నెండవ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే ఏ స్థానాధిపతి ఆ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే మంచి రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్పింది కాబట్టి పన్నెండు వాడు ఇప్పుడు శని మీకు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు రాజయోగ ఫలితాలు పొందుతారు మీకు ఏ ఏలినాడు శని దోషము వర్తించదు అని మరొక మాట మనం చేస్తూ ఉన్నాం ఇది శని యొక్క ఇది పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు శని యొక్క ప్రభావం మూలంగా ఇప్పుడు పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తున్నాడు అనేటువంటిది మనం చెప్పుకోకపోతే ఈ అన్నీ చాలా బాధలుగా ఉంటాయేమోనండి ఎందుకంటే లోహమూర్తి కాబట్టి అని ఎన్నో రకాలైనటువంటి యొక్క విశేషాలు చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నీ బాధలుగానే కనపడతాయి కానీ ఈ ఒక్కటి కూడా శాస్త్రంలో ఉన్నది కాబట్టి అది ఎక్కడో దూరంగా పేజీలో ఉంటుంది ఇది లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మనకి ఎవడు కష్ట నష్టాలు అనుభవించాల్సి వస్తుంది మొదట్లోనే ఉంటుంది మొదట్లో ఉన్న దాన్ని పట్టుకుని రిజల్ట్ మనం చెప్పడానికి అవకాశం లేదు ఇది తెలుసుకున్నాను మంచిదే కానీ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాలి ముందుకు ఇంకా ఏమైనా మంచిది ఉందేమో చూసుకోవాలి ఆ చూసుకున్నప్పుడు ఈ శని పన్నెండు వాడు పన్నెండులో కనుక సంచారం చేసినట్లయితే విపరీతమైనటువంటి ఒక రాజయోగాన్ని ఇస్తాడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పని ఇంకో చోట రాయబడి ఉంటుంది అది కూడా మనం ఇక్కడ తెచ్చుకోవాలి తెచ్చుకుని సంపూర్ణమైనటువంటి రాజ ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుందని మరొక వారు మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇలాంటి విశేషాలు మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మన యొక్క వీడియోలు చాలా కొద్ద నిడివి ఎక్కువ ఉంటుంది నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా శాస్త్రాన్ని మీరు కూడా తెలుసుకుని ఆనందపడతారు అని రీజన్స్తో సహా మీకు ఎలా మంచి జరుగుతుంది ఏది అనుకూలత ఏది అననుకూలత అనుకూ అననుకూలత కూడా అనుకూలతగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నీ ఆలోచన చేసి మీకు చెప్పడం జరుగుతుంది అందువలన మన వీడియోలో నేడు ఎక్కువగానే ఉంది ఈ మధ్య సర్వే కూడా చేశారు సర్వే చేసిన మీదట చాలామంది నూటికి తొంభై పర్సెంట్ ఎక్కువగా నిడివి ఎక్కువైనప్పటికీ కూడా వారు మాకు చాలా అద్భుతమైన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మాకు కూడా కొంత ఉత్సాహం కలుగుతుంది అనేక విషయాలు కూడా చెప్తూ ఉన్నారు దీంట్లోనే జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు కూడా మాకు తెలుస్తున్నాయి కాబట్టి వారు చెప్పేటువంటిది నీడివి ఎక్కువైనా సరే మేము ఇష్టపడుతున్నామని చెప్పి నేను నూటికి తొంభై మంది పైన సమాధానాలు చెప్పడం జరిగింది అని యూట్యూబ్ ఛానల్ వారు నాకు చెప్పడం జరిగింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు రావు సంచారం ఏ విధంగా ఉంది రావు సంచారం వృషభ రాశిలో ఉంది వృషభ రాశి ఎన్నవ రాశి అవుతుంది కుంభరాశి వారికి నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశి అంటే నాలుగింట ఉచ్ఛ స్థితిలో రజితమూర్తిగా సంచారం ఉన్నాడు రావు బేష్ చాలా బాగుంది కాబట్టి రాహు యొక్క సంచారం మీకు అద్భుతంగా ఉంది అంటే అంతకితం మీకు ఏదైనా ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళవాతం ఇలాంటిది ఏదైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి అలాగే ఈ మెడ దగ్గర నిప్పులు స్పాన్ లైట్స్ ఇవి కూడా ఉన్నప్పుడు కూడా తగ్గుముఖం పడుతుంది అలాగే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఎందుకంటే తర్వాత వాత తత్వం కదండి అవి కూడా కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉన్నది కేతువు వృష్టికలంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికలంలో సంచారం వృత్సికం ఏ రాశి అవుతుంది మీకు అంటే కుంభరాశి వారికి వృత్సికం పదో రాశి అవుతుంది అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సరే ఇన్ని వారికి విశేషణాలు ఉన్నాయి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు వృత్సి రాశిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు కేతుగ్రహ సంచారం వల్ల పొందు పొందుతున్నారు అన్ని శుభ ఫలితాలను మీరు పొందుతూ ఉన్నారు పొందబోతున్నారు కూడా ఇంకా అని చెప్పాలి ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు గురువుగారి సంచారం తెలుసుకుందాం శని యొక్క సంచారాన్ని తెలుసుకుందాం తర్వాత రాహువు కేతు యొక్క సంచారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అవి కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు రవి సంచారం ఎలా ఉంటుంది రవి ఏంటంటే ప్రతి నెలా కూడా ఒక నుంచి ఇంకో రాశిలోకి మారిపోతూ ఉంటాడు రవి కాబట్టి ఈ నెలలో ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అట్లా ఒకటి నుంచి పదహారు తర్వాత పదహారు నుంచి తర్వాత ఇంకొక రాశిలోకి అలా మారుతూ ఉంటారు అంటే మొత్తానికి అది ముప్పై రోజులే అంటే ఇప్పుడు మనం నెలలు వారు చెప్పుకుంటున్నాం కాబట్టి అది తేడా పడుతుంది ఒకటి నుంచి పదహారు వరకు కూడా అంటే కిందటి నెలలో నుంచి పదహారు నుంచి ఇక్కడికి ఈ నెల పదహారు వరకు ఉంటాడు అని చెప్పి అర్థం అనమాట దాన్ని మనం ఆ తేదీల ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు రవి రవి సంచారం తులారాశిలో ఉంది తులారాశికి అది మీకేమవుతుంది అంటే భాగ్యరాశి అవుతుంది తులారాశి తొమ్మిదవ రాశి అంటే భాగ్యస్థానం అనమాట భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు ఒరిజినల్గా అయితే తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి ఈ రవికి ఇద్దరికి పడదు అంటే వాళ్ళంత మిత్రత్వం లేదు కనుక అంత యోగ్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మనం అనుకోవడానికి వీల్లేదు కానీ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి తర్వాత పదహారు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి వృషిక రాశిలో ప్రవేశం చేస్తారు రవి అదేమిటి వృషిక ఎంత ఉందండి పదే అవుతుంది పదో రాశి అవుతుంది కాబట్టి మీకు పదవ రాశిలో వృషిక రాశిలో వృషిక రాశికి అధిపతి కుజుడు అయితే రవి అక్కడ సంచారం చేస్తూ ఉంటే రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి చాలా బాగా ఉంటుంది అది కాక మి వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి మంచి మంచిగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటిది రవి గనక రాజ్యస్థానంలో అంటే పదో స్థానంలో మీ రాశి నుంచి పదో రాశిలో కనుక రవి సంచారం చేస్తూ ఉండేటట్లయితే అద్భుతమైన లాభాన్ని ఇస్తాడు అని చెప్పబడింది ఈ రవిచ్చేది ఏమిటి ఏం లాభం ఇస్తాడు రవి ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖ ఏంటంటే ఆ ఇస్తాడు ఆ శాఖ ఏమిటి ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర ఉండేటువంటి యొక్క శాఖ ఆరోగ్యశాఖ శాఖ మొత్తం అంతా అయింది రవే తర్వాత చైతన్యం ఇస్తాడు తర్వాత షూణ్ ప్రేరణే శుభతి ప్రేరయితి వ్యాపారేషి ఇది సూర్య అన్నాడు అంటే పొద్దున్నే మనకి లేచి ఓ నువ్వు ఈ పనిది కోసం వెళ్ళాలి ఈ రైలు ఇంటికి వస్తుంది ఇది నువ్వు వెంటనే పట్టుకోవాలి తెల్లారావున నువ్వు లేవాలి అని ఇలా మన ఒక పనియందు ప్రేరేపణ చేసేటువంటి వాడు ఆ రవి కాబట్టి ఆ ప్రేరణ ఇస్తాడు మనకి లేకపోతే మనం అలాగే ఊరు పడుకుని ఉంటాం అంతే ఆ ప్రేరణే రవి దగ్గర నుంచి వస్తుంది మనం అలాంటి ప్రేరణ ఇస్తాడు ఇంకోటేటి ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు అన్నింటికంటే మించినటువంటిది ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఉన్నతమైన భాగ్యం ఆరోగ్య భాగ్యం మనకి ఏవి ఉన్నప్పటికీ కూడా ఉపయోగమేం లేదు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉపయోగమేం లేదు ఓహో పెద్ద మేడలు ఉంటాయి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా మనకి ఒక అపార్ట్మెంటు వెళ్ళాలో ఉంటాయి కోట్లకు కోట్టు డబ్బు ఉంటుంది బంగారం కొన్ని కిలోలు ఉంటాయి మన దగ్గర ఏం చేసుకుంటాం వాటన్నిటినీ ఆరోగ్యం సరిగా లేదనుకోండి నుండి అర లీటర్ కంటే తాగకూడదండి రోజు మొత్తం మీద అంటాడు మరి షుగరు కాబట్టి తీపి తింటానికి వీళ్ళేది అంటాడు అదే ఉప్పు అర్థగంటే పనికిరాదండి బీపీలు అంటాడు ఇంకా ఏంటి చేసేది ఇవన్నీ ఈ సంపదలు అన్నీ ఏం చేసుకుంటారు అంటే ఉపయోగానికి రావు ఆరోగ్య భాగ్యం లేకపోతే నీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అన్ని సంపదలు కూడా నీకు అక్కడకు రావు నీకు నువ్వు అనుభవించలేవు దా వాటిని అనుభవించలేనటువంటి వాడికి ఆ సంపదలు ఉంటే ఏం ఊడితే చూసారా అందువలన ముఖ్యంగా మనిషికి ఆరోగ్య భాగ్యం కావాలి ఆరోగ్య భాగ్యం నిచ్చేటువంటి ఆరోగ్య భాగ్యం ఉంటే అన్ని అనుభవంలోకి వస్తాయి అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి మొత్తం మీద మీకు ఒకటి నుంచి పదహారు పదహారు అర్ధరాత్రి నుంచి నెలాఖరి వరకు కూడా రవి యొక్క సంచారం బాగుంది ఆరోగ్య భాగ్యం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది కుజగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది కుజుడు మీ మీ కుంభరాశి వారికి ఏమవుతాడు మూడు పది స్థానాల వాడు అవుతాడు తృతీయ రాజ్యాధిపతి తృతీయ రాజ్యాధిపతి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కుజుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అందువలన శుభవ్యయం చేయిస్తాడు ఒరిజినల్గా కుజుడైతే శుభవ్యయం కాదు ఎన్నో పిచ్చి పిచ్చి అనేది కూడా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తోలారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు శుభుడు కాబట్టి శుభకార్యాలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది శుభకార్యాలకి వ్యయం చేయడం జరుగుతుంది అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ పిల్లలో పిల్లవాడుదో ఏదో పెళ్ళిళ్ళు పేరాలు జరుగుతాయి లేదా పిల్లల చదువుల కోసం మనం కొంత ఖర్చు పెట్టడం లేదా ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవటానికి మనం ఆ వ్యయం చేయటం ఇలాంటి శుభ వ్యయం జరుగుతుంది శుక్రుడు లాభస్థానంలో కనుక కుజుడు ఈ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఇంకోటి కుజుడు దేని మీద అధిపతి భూదేవి యొక్క కుమారుడు అండి కుజుడు అందువలన ఏదైనా స్థలమో పొలమో ఇలాంటిది కొనేటువంటి యొక్క అవకాశాలకి కూడా శుభవ్యయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా దాని కిందనే వస్తాయి కనుక వాటి మీద కూడా మనం ఖర్చు చేసేటువంటి యొక్క అవకాశాలు అంటే ఒక చిన్న గృహం కొనుక్కోవటము లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవటము ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాన్ని కుజుడు ఇస్తాడు ఇక శుక్రుడు గ్రహం నాలుగు తొమ్మిది వాడు శుక్రుడు ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సంచ ధనుర్ రాశిలో ధనుర్ రాశి ఇప్పుడు మీ రాశికి మీ కుంభరాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో సంచారం చేయబోతూ ఉన్నారు శుక్రుడు ఆయన భాగ్యాధిపతి చతుర్థాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో లాభస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు జో గోచార రీత్యా కనుక గోచార శుక్రుడు లాభంలో కనుక సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రంలో ఉన్నది కనుక శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకోవాలి అంటే ఆ లాభం సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకోవాలి ఇక్కడ సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన చెప్పబడి ఉంది కనుక శుక్రుడు యొక్క సంచారం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది ఈ ఇరవై ఈ నెలల్లో కూడా చాలా బాగా ఉన్నది తర్వాత బుధగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది బుధుడు మీకు అసలు మీ రాశి వారికి ఎవరు అనమాట పంచమ అష్టమాధిపతి అవుతాడు పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశిలో అంటే ఇది ఎన్నో రాశి అవుతుంది మీకు అంటే తొమ్మిది భాగ్యరాశి అవుతుంది బుధుడికి తులారాశికి అధిపతి శుకుడు కాబట్టి శుక్రబుధులు ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి మీకు అది మిత్రక్షేత్రంలో సంచారం జరుగుతుంది కాబట్టి అది బాగా ఉంటుంది రిజల్ట్ బాగా ఉంది అలాగే ఇరవై ఒకటి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల దగ్గర నుంచి బుధుడు వృషిక రాశిలో ప్రవేశిస్తారు వృషిక రాశిలో సంచారం అది పదింటి సంచారం అవుతుంది గోచార బుధుడు పదింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కాబట్టి బుధగ్రహ సంచారం చాలా బాగుంది అంటే అష్టమాధిపతి యొక్క సంచారం మీకు బాగా ఉన్నది ఆ పంచమాధిపతి సంచారం బాగా ఉన్నది అంటే పంచమం అంటే యొక్క సంతానం అంటే సంతానానికి లాభకరంగా ఉంటుంది తర్వాత ఎనిమిది అంటే అష్టమాధిపతి సంచారం బుధుడు బాగా ఉంది అంటే అర్థం ఏమిటి అష్టమాధిపతి ఆరోగ్య స్థానం ఆరోగ్య స్థానాధిపతి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి ఇందాక రవి మొత్తం మీద ఆరోగ్యానికి కారకుడు ఆయన వారి సంచారం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుందన్నాను మరి జాతకంలో ఆరోగ్య స్థానాధిపతి బుధుడు కాబట్టి ఆయన సంచారం నీకు బాగా ఉంది కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని బుధుడు కూడా ఇస్తున్నాడు ఆరోగ్య స్థానాధిపతిగాను అని చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి పర్వాలేదు ఓ మాదిరి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు వ్యవసాయదారులకి పర్వాలేదు ఎందుకంటే కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి అలాగే స్త్రీలకి కళాకారులకి కూడా అద్భుతంగా ఉంది సుకుడి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి అలాగే న్యాయవాదులకి పదహారు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది వైద్యులకు కూడా పదహారు తర్వాత నుంచి బాగా ఉంటుంది చేతి వృత్తిదారులందరికీ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి తెలుసుకుందాం మాసాధిపతులు మాసాధిపతులు ఈ మీ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి మాసాధిపతులు ధనిష్ట శతవిషం పూర్వభద్ర వా నక్షత్రాలు ఈ నక్షత్రాలకి అధిపతులు శాస్త్రీత్యా ఎవరున్నప్పటికీ కూడా ఆ నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం ఆ నెలకి అధిపతులుగా ఉంటారు వాళ్ళు అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మాదిరిగా ఉంటారు అన్నమాట వాళ్ళు కాబట్టి అది ఎలా ఉంటుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఒకటి నుంచి ఐదు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి తప్పకుండాను అది ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు అది యూట్యూబ్లో ఉంటుంది విడిగా పుస్తకాలు కూడా ఉన్నాయి దాన్ని చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా మహా చక్కగా వేద పండుగలు చదివేదాన్ని మనం కూడా దాన్ని వాళ్ళతో పాటుగా పైన కనపడుతూ ఉంటుంది కాబట్టి అంటూ ఉంటే తప్పులు లేకుండా మనం కూడా చదువుకునేటువంటి అవకాశాలు కలుగుతాయి అలాగే శతభ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా శుక్రుడు మాసాధిపతి ఆరు నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు వీరికి ఇందాక ధనిష్ట నక్షత్రం వారికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పాను తర్వాత చంద్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రాలు కూడా చదువుకోండి ఇవి మూడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం దుర్గా స్తోత్రములు ఈ మూడు ధనిష్ట నక్షత్రం వారికి శతభిషా నక్షత్రం వారు దుర్గాస్తోత్రాలు చదువుకోండి అలాగే వారు కూడా లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి సూర్య ఆరాధన మాత్రం తప్పకుండా చేసుకోండి అంటే ఆదిచోదయ స్తోత్రం లేకపోతే సూర్యనాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామామిడి కానీ లేకపోతే ఓం సూర్య యనమహం అనేటువంటిది ఏదైనా జపనం లాంటిది చేసుకోవడం కానీ చక్కగా చేసుకోండి అలాగే పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు కనుక వారు గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి దేవానాలు హీణాంత గురుముఖాంతలు సన్నిభం అది ఒక ఎర్ర యొక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్యుడి యొక్క ఆరాధన చేయండి తప్పకుండా ఆదిత్య హృదయం కానీ ఇది కానీ ఆ మంత్రం జపం చేసుకోవటం కానీ ఆ నామాన్ని సరిపోతుంది అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తమ నమామి శనేశ్వరం అని అనేటువంటి దాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాంకి తగ్గకుండా చేసుకోండి తర్వాత మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు బుధ గురు శుక్ర శనివారాలు కూడా కలిసి వచ్చేటువంటిది ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతో స్వస్తి